ఏకౌస విప్రా బహుధా వదన నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన పూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథాల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ భార్గవ రాముడు పరమేశ్వర ప్రసాదితమైనటువంటి చండ ప్రచండమైన ఆ గండ్రగొడ్డలితో ఏం చేయబోతున్నాడు? అనవసరంగా ఎందుకు చేస్తావు? శరణు వేడి బ్రతికిపో. మాటలెందుకు? ఇదిగో పరమేశ్వర దయాలబ్ధ ప్రసాదితమైన ఈ పరశువే మీ అహంకారానికి గుణపాఠం చెప్తుంది. నిటలాక్షుడు ఇచ్చినటువంటి గండ్రగొడ్డలి కార్తవీర్యార్జునుడి నలుగురు కుమారులను కడతీర్చింది. నిన్నిప్పుడే యమసదనానికి పంపిస్తాను. ఒకవైపు కార్తవీర్యార్జునుడు, మరోవైపు భార్గవ రాముడు, ఈ ఇరువురి మధ్య ప్రారంభం కాబోతున్నటువంటి ఈ అనవసర యుద్ధం ఏ ప్రళయానికి దారి తీయబోతుందో. నన్ను యమసదనానికి పంపడానికి వచ్చిన నీ నలుగురు కొడుకులు యమసదనంలో కొలువు తీరి ఉన్నారు. నిన్ను కూడా అక్కడికే పంపిస్తాను, రా. ఒకరు నారాయణుని ఆజ్ఞతో సొట్ట చేతులతో పుట్టినా కూడా దత్తాత్రేయుడి వరప్రసాదంతో దిగి చేతులు పొందినటువంటి వాడు సుదర్శనుడు. ఓం నమో దత్తగురవే నమః. ఓం నమో దత్తగురవే నమః. ఓం నమో దత్తగురవే నమః. 1000 చేతులతో విర్రవీగిన కార్తవీర్యార్జునుడి బలదర్పాలు పరశురాముడి పరశువు ముందు దిగదుడుపులయ్యాయి. శివనారాయణుడు తన బలంతోనే రాక్షస సంహారం చేస్తున్నాడు అని గర్వించినటువంటి సుదర్శనుడి గర్వం ఇప్పుడు నశించింది. నా వల్లే లోక కంటకులైన దైత్య దానవీరులు సంహరించబడుతున్నారని గర్వించిన నా గర్వం నశించింది. నా అహంకారం తొలగిపోయింది. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. కార్తవీర్యార్జునుడు జయించిన తర్వాత మరి ఈ పరశురాముడు ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళినాడో, ఏం చేస్తున్నాడో చూద్దాం. ఎవర్రా ఇక్కడ రాముడు? ఈ సృష్టి మొత్తం గోవులో ఉంది, గోవు చుట్టూ ఉంది అని చెబుతుంది మన వేద విజ్ఞానం. వేదం అంటే శాస్త్రం. విధి వేదమే విధి జ్ఞానే అని అమరకోశం. శ్రీరామచంద్రమూర్తి శాస్త్ర సమ్మతంగా పరిపాలన సాగించాడు కాబట్టే అది ఆనాడు రామరాజ్యం అని పిలువబడింది. అంటే శ్రీరామచంద్రమూర్తి సైన్స్కు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. పరోక్షంగా చెప్పుకున్నామండి, వేదానికి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే సైన్స్కు ప్రాధాన్యత ఇచ్చాడు అనే అర్థం. ఆకాశంలో ఉండేటటువంటి ఆ వియన్మండలాన్ని గోవు, గోవత్సం, ఆవుదూడ అని భావిస్తూ ఉంటారు. భావన కాదండి, నిజం కూడా. కొత్త దంపతుల చేత
వియన్ మండలానికి నమస్కారం చేయిస్తారు. అందులో ప్రత్యేకించి ఋషిమండలం, సప్త ఋషిమండలం, అరుంధతి నక్షత్రం, ఉదయం లేవగానే నమస్కారం. అక్కడ ప్రేమమూర్తులుగా ప్రసిద్ధులైనటువంటి రాధాకృష్ణులు గోలోకంలోనే కొలువుతీరి ఉంటారు. ఏమండి, గోవుకు పురాణం మాత్రమే కాదు చరిత్ర కూడా అత్యంత ప్రాధాన్యతను, వైశిష్ట్యాన్ని ఇచ్చింది. వైద్య రంగం సరే సరే, ఎన్నో నయం కాని మొండి వ్యాధులకు గోమూత్రంతో వైద్యం చేయడం ఈనాటికి మనం గమనిస్తూనే ఉన్నాం. ఎంతో గొప్పతనం ఉన్నటువంటి ఈ గోమాతను అపహరించబోయి హైహే వంశం లేకుండా, వంశం వంశమే లేకుండా పోయిందండి. కార్తివీర్యార్జునుడు, ఆయన కుమారుడు అంతా కూడా. ఈ కథ ద్వారా వ్యాస భగవానుడు మనకేం చెప్పాడు అంటే, ఆవు కంట తడిపెడితే వంశనాశనం తప్పదు అంటూ మనం హెచ్చరించాడు. గోవు మన దేశము, భారతదేశము ప్రధానమైన జంతువు. అది జంతువు మాత్రమే కాదు, గోమాత. మనతో సమానంగా మనం దాన్ని చూడవలసినటువంటి అంశం. ఈ గోవు కోసం తన యుద్ధంలో ఏం జరిగిందో మనం చూశాం. 21 సార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియులను సమూలంగా నిర్మూలించినటువంటి ఆ పరశురాముడు శ్రీరామచంద్రమూర్తి శివధనుస్సును ఎక్కుపెట్టబోయి భంగపరచాడు. శివధనుస్సు భంగమైంది. సీతాదేవిని వివాహం చేసుకోబోతున్నాడు అని తెలిసి ఆ కళ్యాణ మండపానికి క్రోధావేశాలతో వస్తున్నాడు. ఎవర్రా ఈ రాముడు అంటూ హుంకరిస్తున్నాడు. ఇప్పుడు ఈ భార్గవ రాముడు ఆగ్రహంతో ఏం చేయబోతున్నాడో చూద్దాం. రాముడట రాముడు, ఎవడా రాముడు? హద్దు మీరిన అహంకారంతో శివస్వరూపము త్రిపురాసుర సంహార కారకమైన పరమేశ్వర చాపాన్ని ఎక్కుపెట్టాడట. పెళ పెళ పాదాలతో నింగి నేల తుల్లి పడగా విరిచాడట. శాంతించండి స్వామి, శాంతించండి. తెలియక జరిగిన నేరం, స్వయంవర నియమాన్ని అనుసరించి జరిగిన తప్పిదం. మన్నించండి, నాకు పుత్రభిక్ష పెట్టండి, పశువానికి ప్రాణదానం చెయ్యండి. ఓ, వాడు నీ కొడుకు పంత. ఆనాడు 21 మార్లు భూప్రదక్షిణం చేసి మేము క్షత్రియ నిర్మూలనం చేసిన నాడు గాజులు తొడిగించుకుని చీరలు ధరించి అంతఃపుర కాంతల కొంగుచాటున తాగి ప్రాణాలు కాపాడుకున్నావు నువ్వు. అటువంటి నీ కొడుక ఇంత సాహసం చేసింది. పైగా వాడికి ఆ అర్భకుడికి రాముడని మా పేరు పెట్టడమా? ఎంత సాహసం, ఎంత సాహసం! శాంతించు భార్గవరామ, శాంతించు. నారద, ఈ త్రేతాయుగంలో త్రేతాగ్ని సమానుడమైన నీ వంటి వాడు మరొకడు లేడని దశరథుడు పాపం తన గారాల పుత్రునికి నీ పేరు పెట్టుకున్నాడు. అది నీకు గౌరవమే కాని కళంకమో అప్రతిష్టో కాదు కదా. నీ నక్క వినయాలు, ధూర్త ప్రలాపంలో నా దగ్గర సాగవు. మా పేరు పెట్టే ముందు మాకు చెప్పనక్కరలేదా? మా అనుమతి గ్రహించనక్కరలేదా? అది నీవప్పుడు హిమాలయాల్లో క్షత్రియ సంహారం వల్ల వచ్చిన దోషాన్ని పోగొట్టుకోవడానికి ఘోర తపస్సులో ఉన్నావు. అందుకని అందుకని లేదు, ఇందుకని లేదు. ఎందుకులే ఈ రాముడికి చెప్పడం అని అహంకరించారు, అవునా దశరథ? సీతాదేవి చిన్నప్పుడు బంతాట ఆడుతూ శివధనస్సు కిందకి వెళ్లిన బంతం తీసుకోవడానికి దాదాపు 1000 మంది వస్తాదులు కూడా కదల్చలేనటువంటి ఆ శివధనస్సు ఉన్న పేటికను ఎడమ చేత్తో ఇలా నెట్టి పూల బంధని చేతికి తీసుకుంది. ఈ సంగతి తెలిసిన జనకుడు శివధనస్సును ఎక్కుపెట్టిన వాడికే సీతాదేవి వివాహం చేస్తాను అని చెప్పడం, రామచంద్రమూర్తి ఎక్కుపెట్టడం, ఇది మనకు తెలుసు. కానీ ఈ శివధనుసు ఎక్కడిది, ఎవరిది, జనకుడికి ఎలా లభించింది అని ప్రశ్నించుకుంటే, తారకాసుడి కుమారుడు త్రిపురాసురుడు, వీరు బ్రహ్మదేవుడిని మెప్పించి అసాధ్యమైన కోరికలు కోరారు. వాటిని అనుసరించి మేరువు విల్లుగా, వాసుకి అల్లత్రాడుగా, బ్రహ్మ రథసారథిగా, వేదాలు గుర్రాలుగా,
సూర్య చంద్రులు చక్రాలుగా భూమిని రథంగా చేసుకుని సాక్షాత్ పరమేశ్వరుడు నారాయణాస్త్రంతో ఆ త్రిపురాసురులను సంహరించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో జనకుడి తాత దేవరాజుడి తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఆ శివధనస్సును జనకుడి తాత దేవరాజుడికి ఇచ్చాడు. అలా మిథిలకు చేరినటువంటి ఈ శివధనస్సును ఇప్పుడు మనం గమనిస్తున్నాం ఈ కథలో. ఇక్కడ విషయాల్లో పరమేశ్వరుడి దయ వల్లే కార్తవీర్యార్జునుడు జయించినటువంటి భార్గవరాముడు అత్యంత పవిత్రమైన శివధనస్సును ఒక యువకుడు దశరథుడి కుమారుడు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తే అది విరిగిపోయింది అని తెలిసి అటో ఇటో తేల్చుకున్నామని చెప్పేసి వచ్చేశాడు. రామ కళ్యాణాన్ని పరశురాముడు చిందరవందర చేశాడా, చికాకు పరిచాడా చూద్దాం. లేదు స్వామి లేదు. బ్రహ్మ సమానులైన తమన్ని ఎదిరించే శక్తి, రాజలోకం పాలిటి సింహస్వరూపులైన మీ ముందు నిలబడే అర్హత మాకున్నాయా స్వామి? దేవర్షుల వారన్నట్లు తమరు హిమాలయాల్లో ఉన్నారని తెలిసి మౌనం వహించాల్సి వచ్చిందే కాని తమరికి తెలియపరచకూడదని కాదు. మహాభాగా, తమ దాసాన దాసులు, తమ పాదరేణువులు, ఇప్పుడే నా బిడ్డ రామిని అర్థంగా అయింది. పసుపు పారాణి ఆరకముందే, పెళ్లి దండలు వాడకముందే ఆ పసివాళ్లపైన నీ లోకభీకరం, రాజలోక నిర్మూలన రుదిరధారలతో తడిసి ఎర్రబారిన నీ గండ్రగొడ్డలకి బలి చేయాలనుకోవటం తమకి తగదు. వద్దు స్వామి, నా బిడ్డకు పతిభిక్ష పెట్టండి, నా కూతురికి మాంగళ్యాన్ని అనుగ్రహించండి, పచ్చని ఈ పెళ్లి పందిరిని మీ క్రోధనల జ్వాలలతో భస్మీపటలు చెయ్యొద్దు, అనుగ్రహించండి. ఒరే పాపి, చేసిన నిర్వాకం చాలక తగుదనమ్మా అంటూ ఇప్పుడు నీ కన్నీళ్లతో నా పాదాలు కడగాలని ప్రయత్నం చేస్తున్నావు. ఈ ఏడుపు ముందేమైంది? నీ పితృపితామహుడైన దేవరాతునికి పరమేశ్వరుడు కృపతో అనుగ్రహించిన శివధనస్సును స్వయంవర ఫలంగా పెట్టడానికి నీకెన్ని గుండెలు, నీకెంత ధైర్యం, నీకెవరిచ్చారా అధికారం? స్వయంవరానికి నియమాన్ని నిర్ణయించడానికి శివధనస్సు తప్ప నీకు మరో సాధనం దొరకలేదా? శివచాపాన్ని ఫలంగా పెట్టిన నీ తాతకి నేల రాలాల్సిందే. భాగవ, శాంతం శాంతం. పసకూనలపైన పాదాలు పట్టి ఆశ్రయించిన వారిపైన పంతం కూడదు. దశరథ జనకులిద్దరు శరణాగతులు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రమని పరశువును పట్టిన నీవు శరణాగతులను వధించి భృగువంశానికి తీరని కళంకాన్ని తీసుకొస్తావా భార్గవ? ఈ మాయ మాటలు చెప్పి నన్ను మార్చలేవు, ఏ మార్చలేవు. భగతుడిపై ఎత్తిన గండ్రగోటలని పాదాలు పట్టారని వదిలిపెట్టి పితృపితామహుల గతి తప్పిన వాణ్ణి కాను కాలేను. ఈ రాజాదముల తలను త్రించి సమంతక పంచకంలో నా పితృపితామహులకు తర్పణమిస్తాను. భృగుపౌత్ర, బ్రాహ్మణ్యానికి తగని పని చేస్తున్నావు సుమా. నాడు కార్తవీర్యార్జునుడు నీ తండ్రిని చంపాడన్న క్రోధాన్ని నేడు ప్రదర్శించడం క్షమకు దయకు ఆలవాలమైన బ్రహ్మవంశ సంజాతులకు తగదు, తగిన పని కాదు. బ్రహ్మ మానసపుత్ర వశిష్ఠ, మీ మాటలను వేదవాక్కుగా భావించి నేను అంగీకరిస్తాను. కాని భూమిపై ఇద్దరు రాములు ఉండటానికి నేను అంగీకరించను. శివధనస్సు భంగపరిచిన ఆ రాముడెవరో నా ముందుకు వచ్చి ఈ విష్ణు చాపాన్ని కూడా ధరించి నాతో సమానుడను నిరూపించుకోమను, లేదా ఆ రాముడెవడో కడతేరతాడు, ఈ రాముడు మాత్రమే మిగిలి ఉంటాడు. ఎక్కడా భీరువు, ఎదురుపడి నన్ను గెలవమను. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. దేశాన్ని పరిపాలించవలసిన రాజులు, వేద పండితులు, పురోహితులు తమ మోచేతి నీళ్లు తాగేటటువంటి బడుగు బ్రాహ్మణులుగా భావించి రాజ్యాన్ని రాజ్యధర్మాన్ని విస్మరించి శాస్త్రాన్ని మరచిపోయి గోవులకు బ్రాహ్మణులకు అపకారం చేయడం మొదలుపెట్టారు నాడు నేడు. ఆనాటి కాలంలో ఋచిక మహర్షి కుమారుడు జమదగ్ని ఆశ్రమంలో ఋషికుమారులకు రాజోచితమైనటువంటి విద్యలు, ఖడ్గ విద్య, మల్ల విద్య, ధనుర్విద్యలను శిష్యులకు నేర్పుతూ రాజులపై విప్లవం తీసుకొస్తున్నటువంటి ఆ తరుణంలో, ఆ సమయంలో కార్తవీర్యార్జున ఉదంతం సంఘటించింది, సంభవించింది. ఒకవైపున సుదర్శనుడి గర్వం అణచడానికి
మరోవైపు బ్రహ్మక్షత్రియులలో బ్రాహ్మణక్షత్రియులలో వేదాన్ని అనుసరించి తలస్థానంలో ఉండేటటువంటి బ్రాహ్మణులను అవమానిస్తే విశ్వస్వరూపం చిందరవందరవుతుంది అని చాట చెప్పడానికి వ్యాస భగవానుడే ఇంతటి కథను నడిపాడు. క్షత్రియులపై కోపంతో పరశురాముడు 21 సార్లు దండయాత్ర చేసినప్పుడు అయోధ్య రాజు దశరథుడు, మిథిలానగర రాజు జనక మహారాజు వశిష్ఠుడి హెచ్చరికపై చేతులకు గాజులు వేసుకుని చీరలు కట్టుకుని పరశురాముడి బారి నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇలా కొంతమంది కొన్ని కథలు చెబుతూ ఉంటారు. ప్రమాణాలేమిటి అని చెప్పుకున్నప్పుడు మనకు స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం, లోకంలో కథనంగా ఉన్న వాటిని కూడా మనం ప్రమాణాలుగానే స్వీకరించాలి, ఇవి కథనాలుగా భావన చేద్దాం. అలా భావించినప్పుడు వారిద్దరిని విడిచిపెట్టాడు పరశురాముడు. కానీ ఇప్పుడు ఇలా పిరికి పందల్లాగా తప్పించుకున్న ఆ దశరథ జనకుల కారణంగా అతి పవిత్రమైనటువంటి శివధనస్సుకు భంగం వాటిల్లింది అని మండిపడుతున్నాడు. వాళ్ళు తప్పించుకున్నారో తన కంట పడలేదో పిరికి పందలో కారో ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఈ క్షణంలో మట్టుకు శివధనస్సు భంగానికి ఈ ఇరువురే కారకులయ్యారు అని మట్టుకు మండిపడుతున్నాడు భార్గవరాముడు. ఈ మండిపాటు ఎంతవరకు దారితీస్తుందో, ఈ రాముడు ఏం చేయబోతున్నాడో, ఆ రాముడు ఏం చేస్తాడో రెండు చూద్దాం. స్వామి, పసికొన పెళ్లి కుమారుడు వానిపై పంతమా? మీ పంతానికి నన్ను బలి చేయండి, ఆనందంగా మీ ముందు శిరస్సు ఉంచుతాను. ఎవరంత చెప్పినా ఎన్ని కన్నీళ్లు పెట్టినా నా మనసు మారదు. ఏ పౌరుషం లేదా రఘువంశాన్ని చరించిన వారి శౌర్య ప్రతాపాలు ఈ పాటివేనా? ఏనాటికైనా పోయే ప్రాణాలు రక్షించుకోవడానికి భీరువు వల ప్రవర్తిస్తున్నావు. ధైర్యం ఉంటే ఎదురు పడి పోరాడమను. ఏడి ఏడి నీ రాముడు ఎక్కడ? ఏయ్, మహాభాగ మహామహిమాన్విత తప ప్రభావ, కావాలని నేను శివాపరాధం చెయ్యలేదు, శివచాపాన్ని విరువలేదు, స్వయంవరం నియమాన్ని అనుసరించాను అంతే. కన్యా రాజ్యాలు వీరభోజ్యాలు అన్న సంగతి తమకు తెలియనిదా మహర్షి? కౌసల్యానందనా, వాగ్బాణాలు కట్టిపెట్టి రణమో శరణమో తేల్చి చెప్పు. శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీమన్నారాయణమూర్తి 28 అవతారాలను ధరించాడు. ఈ 28 అవతారాలలో భార్గవరాముడి అవతారం చాలా తీవ్రమైనది. ఆధునిక శాస్త్రవేత్తలలో ప్రముఖుడు డార్విన్ మహాశయుడు స్త్రీ గర్భంలో 6వ నెలలో ఏర్పడేటటువంటి పరిణామంలో బుద్ధి కౌశల్యం ఏర్పడుతుంది అంటూ చెప్పడం జరిగింది. భార్గవరాముడు ఆ బుద్ధి కౌశల్యాన్ని అనుసరించే చాలా కోపసారి తీవ్రమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు అలా వచ్చాడు. దూర్వాసుల తర్వాత అంతటి రౌద్రం మనకు భార్గవరాముడిలోనే కనిపిస్తుంది. కారణం, ఇతడి తాత భృగు మహర్షి అపరరుద్రావతారుడు కాదు, అరికాల్లో కన్నున్నవాడు కదండి. ముందు వెనుకలు ఆలోచించకుండా శ్రీవారి వక్షస్థలంపై శ్రీవక్షస్థలంపై పాతతాడనం చేసి ఏ వక్షస్థలంలో మహాలక్ష్మి శాశ్వతంగా కొలువై ఉంటుందో ఎక్కడ ఉండి ఆ శ్రీమన్నారాయణమూర్తి దివ్యవదనారవిందాన్ని నిరంతరం తనవి తీరా చూస్తూ లక్ష్మీ సవిభ్రమ ఆలోక శుభ్రు విభ్రమ చక్షుషే అటువంటి ఆ శ్రీ మహాలక్ష్మికి ఆగ్రహం వచ్చే విధంగా ఆవిడ ఉండే ఆ శ్రీవత్సంపై పాదతాడనం చేసి లక్ష్మీదేవి వియోగానికి శ్రీవారు భూలోకానికి రావడానికి కారకుడయ్యాడే ఆ భృగువు. ఈ కథనం మనం ముందు ముందు చెప్పుకుంటాం కూడా. అంతటి కోపధారికి మనుమడు ఇతడు ఈ మన భార్గవరాముడు. తండ్రి మాట మీద తల్లి తల నరికినవాడు. ఇప్పుడు దశరథ జనకులను తేల్చి చెప్పండి అంటూ గర్జిస్తున్నాడు. ఏం చేస్తున్నారు?
తేల్చి చెప్పండి అంటూ గర్జిస్తున్నాడు. రామ కళ్యాణం రసాభాస అవుతుందా? పరశురాముడి గర్వం గర్వభంగం అవుతుందా? చూద్దాం. తమరి అనుగ్రహం. అయితే అందుకో ఈ విష్ణు చాపం. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఎక్కుపెట్టు. పుండరీకాక్ష, పురాణ పురుష, ఆనాడు విష్ణు చాపాన్ని అనుగ్రహించినవి. నా నుండి ఆ శక్తిని, ఆ చాపాన్ని తిరిగి తీసుకోవడానికే ఇలా జన్మించావా? నా అహంకారం తొలగిపోయి నా గర్వం సర్వం ఖర్వమైపోయి ఇదం బ్రహ్మ, ఇదం బ్రాహ్మణ, ఇదం క్షత్రం. నాలో క్షత్రికావేశం తొలగిపోయి మిగిలిన బ్రాహ్మణత్వాన్ని అనుసరించి నేను తపోవనానికి వెడుతున్నాను. రామ, దశరథ రామ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతి న్యాయేన మార్గేణ మహిం మహిష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు అనే వేదవాక్యాన్ని అనుసరించి పరిపాలించు. రఘువంశాన్ని నిర్వంశం కాకుండా నిలబెట్టు. ప్రజానురంజకంగా సుభిక్షంగా రాజ్యాన్ని పాలించు. శుభం భూయాత్. శ్రీరామచంద్రమూర్తికే జై! శ్రీరామచంద్రమూర్తికే జై! శ్రీరామచంద్రమూర్తికే జై! శ్రీరామచంద్రమూర్తికే జై! శ్రీరామచంద్రమూర్తికే జై! వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమా వై బ్రహ్మనథయే వాసిష్ఠాయ నమో నమః. ఇది ఎంతమాత్రము అసత్యము అబద్ధము కాదు, అక్షర సత్యం. వ్యాస రచనలు, వ్యాసుడి ఆలోచనలు చిత్ర విచిత్రాలుగా ఉంటాయి. ఏ కథ చెప్పినా ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా చెప్పడం ఆ వ్యాసుడి వైశిష్ట్యం, ప్రత్యేకత, గొప్పదనం. కార్తవీర్యార్జునుడి కథలో రాజుల గర్వము అహంకారము వాటిని గురించి చెప్పి అతి గర్వం అతి అహంకారం ఉంటే ఎలా పతనమవుతారో వాళ్ళు అదంతా కూడా చెప్పుకొచ్చాడు. అదే పరశురాముడి కథలో 21 సార్లు భూప్రదక్షిణం చేసి రాజుల్ని హతమార్చి క్షత్రియ నిర్మూలన చేసినటువంటి పరశురాముడి కోపాన్ని అహంకారాన్ని తిరిగి అదే క్షత్రియ పుత్రుడు రామచంద్రమూర్తి అతడి చేతులు అణిచే విధంగా అణచబడే విధంగా ఏదో చేస్తున్నాడు. బ్రాహ్మణిగా పుట్టాడు, క్షత్రియ ధర్మాన్ని పాటించాడు, వేదశాస్త్రాన్ని ధర్మ జ్ఞానాన్ని అనుసరించినటువంటి వారే కీర్తిని కలిగిన వాళ్ళు అవుతారు, కీర్తిమయ దేహాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. శాస్త్రానికి ధర్మానికి పురుషప్రసక్త లేదు లేదు అని చాటడమే వ్యాస భగవాన్ వారి ఉద్దేశ్యం. మరికొన్ని చక్కని కథలు కథనాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. చూద్దాం, చూస్తూనే ఉందాం మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఈ ఆవు చుట్టూ ఈ గౌతముడు చేసేటటువంటి ఈ ప్రదక్షిణ ఎందుకో ఏమిటో బ్రహ్మదేవుడు లోకోత్తర సౌందర్య రాశి ఆయన అహల్యం సృష్టించాడు. బ్రహ్మదేవుడి కారణంగా రుద్రుడి క్రోధాగ్ని నుంచి పుట్టినటువంటి దుర్వాసుడు ఏం చేయబోతున్నాడు?